యోగి కార్యక్రమానికి స్వాగతం. నిన్న మనము యోగా గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ఆరోగ్యం అంటే ఏంటిది, ఆనందం అంటే ఏంటిది, మనిషికి కావాల్సిన ఏంటి, ఈ ఆరోగ్యం ఆనందం అనేది ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని మనం ఈరోజు లోతుగా వివరంగా తెలుసుకుందాం. మన పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉన్నాయని చెప్పారు, ఆరోగ్యం లేకుంటే ఏమీ లేనట్టే. ఒక ఆరోగ్యమే కావాలా, ఆనందం కూడా కావాలా? మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ఆనందం, ఇవి రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడే మనం హాయిగా ఆనందంగా జీవించడానికి తోడ్పడతాయి. ఈ ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యంని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డిఫినిషన్, ఒక నిర్వచనం ఇచ్చాది. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, పరిసరాల ఆరోగ్యము, ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పారు. శారీరక ఆరోగ్యము, మన శరీరం అనే ఒక యంత్రము, ఆ శరీరం అనే యంత్రములో కోట్లాది కోట్ల కణాలు ఉన్నాయి. ఆ ప్రతి కణము కూడా తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ శరీరం సక్రమంగా పనిచేస్తుంది. మనం తెలుసుకున్నాం, శరీర మాధ్యం కలుధర్మ సాధనం. ఈ శరీరం అనేది మనం ఏ పని చేయాలన్నా, ఏ కర్మలు చేయాలన్నా ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ శరీరంలో ఏ ఒక్క కణం సరిగా పనిచేయకపోతే అక్కడ అనారోగ్యానికి గురి అవుతుంది, దాన్నే మనం ఒక రుగ్మత అంటాం. కాబట్టి ఇవాళ ప్రతి మానవుడు కూడా కోరుకునేది అల్టిమేట్గా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది కోరిక. మనం పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, కాలక్రమేణా మనం అనారోగ్యానికి, దుఃఖాలకు గురి అవుతున్నాం. అంటే ఆరోగ్యానికి, ఆనందానికి దూరం అయిపోతున్నాం. కారణం ఏంటి? చాలామందికి తెలియదు. బాగా లోతుగా ఆలోచిస్తే దానికి మనమే బాధ్యులం. మనకు తెలియదు మన ఆరోగ్యాన్ని ఎలా భద్రపరచుకోవాలా, మనం ఆనందంగా ఎలా జీవించాలనే చక్కటి మార్గాలను మన పూర్వీకులు మనకు నిర్దేశించారు, మనకు చెప్పారు. మన వేదాలలో, వేదాంగాలలో, అన్నిట్లలో కూడా మనకి కావలసిన జ్ఞానాన్ని మనకు అందించారు. కానీ మనం దాన్ని తెలుసుకోలేము, తెలుసుకోకూడమే కాదు, తెలుసుకున్న ఆచరణలో పెట్టట్లేదు. ఆ పెట్టకపోవడం వలనే మనకు రుగ్మతలకు గురి అవుతున్నాము, మన అర్ధాంతంగా మన ఆయుష్ను ముగిస్తున్నాం. నిన్న మనం తెలుసుకున్నాం, కనీసం మానవుడు 160 సంవత్సరాలు జీవించాలా, ఇంకా అంతకు పైకి జీవించాలని అనుకున్నాం. కానీ ఈ ఎప్పుడైతే మన ఆరోగ్యం క్షీణిస్తుందో, మనం అనారోగ్యానికి గురి అవుతున్నామో, మన ఆయుష్ తగ్గిపోతుంది, మనం సావును కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన ఆయుష్ను ఎలా పెంచుకోవాలా అనే చక్కటి మార్గాలను మన వాళ్ళు నిర్దేశించారు. కాబట్టి ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. మనకి ఈ మూడే కాకుండా ఈ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకొకటి కూడా కావాలా? శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యమే కాకుండా, పరిసరాల ఆరోగ్యం కాకుండా, ఆధ్యాత్మిక చింతన అనేది కావాలా? ఈ నాలుగు ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. మీకు ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుంటాం. మానసిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అంటే మనసు ప్రశాంతంగా ఉండాలా, నిలకడగా ఉండాలా, నిశ్చలంగా ఉండాలా, ఎలాంటి సమస్య లేకుండా ఉండడమే మానసిక ఆరోగ్యం, స్థిరమైన ఆరోగ్యం. అంటే మనసు ఎల్లవేళల సమస్థితిలో ఉండాలా, సమాధిలో ఉండాలా, ప్రజ్ఞలో ఉండాలా. ఆ ప్రజ్ఞలో ఉన్నప్పుడే మన మనసు బాగా ఉంటుంది. అయితే ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే
ఈ మనసును నిశ్చలంగా ఉంచుకోవాలనుకుంటే యోగ శాస్త్రమే శరణ్యము, ఇంకా వేరే మార్గం లేదు. అందుకే చెప్పారు యోగః చిత్తవృత్తి నిరోధకః అని చెప్పారు. కాబట్టి యోగ ద్వారానే మన చిత్తాన్ని మన మనసును నిలకడగా పెట్టుకోవడమే కాదు మనం ఆనందంగా జీవించవచ్చు. చాలామంది అనుకుంటున్నారు ఈ ఆనందం అనేది బయట ఎక్కడో దొరుకుతాది అని అనుకుంటున్నారు. ఆనందం అని బయట దొరికేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. ఇది స్టేట్ ఆఫ్ మైండ్, మానసిక స్థితి, నిశ్చలమైన స్థితి, నిలకడ స్థితి, ఆనందదాయకమైన స్థితి. ఆ స్థితి మనలోనే ఉన్నది. దాన్ని మనము యోగశాస్త్రం ద్వారానే మనం సాధించుకోగలుగుతాము. అలానే శారీరక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలు, అన్ని కణాలు పర్ఫెక్ట్గా తన చేయవలసిన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు శరీరము తన ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. శరీరంలో ఏ ఒక్క లోపం ఉన్నా ఆ శరీరం పనిచేయదు. ఒక యంత్రం ఉన్నది, అందులో ఏదో ఒక భాగం చెడిపోయింది, అది పనిచేయదు. అలానే మన శరీరంలో ఏదో ఒక భాగం పనిచేయకపోతే ఆ శరీరం పనిచేయదు, మనం ఆరోగ్యానికి దూరం అవుతాము. కాబట్టి అన్ని రకాల భాగాలు, శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా పర్ఫెక్ట్గా పనిచేయడమే ఆరోగ్యము. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా. ఎందుకంటే ఈ మనిషి అనేవాడు సంఘజీవి. అందరూ బాగున్నప్పుడే నువ్వు బాగుంటావు. నువ్వు ఒక్కనివే బాగుండాలనుకున్నప్పుడు అది సాధ్యం కాదు. ఆ ఇంపాక్ట్ అనేది నీపైన పడతాది. కాబట్టి నీ ధర్మం ఏంటి, నువ్వు ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత నీపైన కూడా ఉన్నది. కాబట్టి నువ్వు పరిసరాలనే చక్కగా ఉంచుకొని నీవు జీవించవచ్చు, వాళ్ళకు కూడా నువ్వు సపోర్ట్ చేయవచ్చు. అలానే నాలుగవది ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన అంటే ఏదో పూజలు చేయడం కాదు. ఆధ్యాత్మిక చింతన అంటే నువ్వు ఎందుకు పుట్టావు, నీ జీవిత పరమార్థం ఏంటి, ఏంటి నీ అల్టిమేట్, నీ డిస్టినీ ఏంటి, నీ ఆర్జిన్ ఏంటి అని తెలుసుకొని సరి అయిన మార్గం, సహజ మార్గంలో ప్రయాణం చేయడమే ఆధ్యాత్మికత. మనం ఏ ఆహారం తినాలా, మనం ఏమి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలా, రెగ్యులర్గా మన శరీరం అనే ఈ యంత్రానికి ఎలాంటి యాక్టివిటీ, ఎలాంటి కసరత్, ఎలాంటి వ్యాయామం చేయాలనేది మనం తెలుసుకొని కనీసం మనం ఇప్పటి నుంచైనా ఆచరణలో పెట్టుకుంటే మనం కావాల్సింది సాధిస్తాము. ఇవాళ ఈ మానవుడే కాకుండా సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. మీరు బాగా గమనించండి, ఈ అడవిలో ఉండే జంతువులు, నీటిలో ఉండే జంతువులు ఎప్పుడైనా ఎన్నడైనా అవి డాక్టర్ దగ్గరికి పోయాయా, మందులు వాడాయా? మందులు లేదు, మాకులు లేవు. పుట్టినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో సచ్చే వరకు, లాస్ట్ సెకండ్ వరకు కూడా అవి ఆరోగ్యంగానే జీవిస్తున్నాయి. మరి ఎందుకు? బాగా మీరు ఆలోచిస్తే ఒక మానవునికే ఇంటలెక్ట్ ఉన్నది, బుద్ధి ఉన్నది, విచక్షణ జ్ఞానం ఉన్నది. ఏ జంతువు కూడా ఆ ఇంటలెక్ట్ లేదు, బుద్ధి లేదు. అయినా ఆ బుద్ధి లేని జీవరాశులు, ఆ పక్షులు, ఆ ప్రాణులు హాయిగా ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. ఎన్నడైనా ఎప్పుడైనా హాస్పిటల్కి అవి పోయిన చూడదు. ఈ మానవుడు పుట్టినప్పటి నుండి సచ్చే వరకు డాక్టర్ సపోర్ట్ లేకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా ఉన్న వ్యక్తులు మనకెవరు కనబడరు. కాబట్టి ఇవాళ ఎందుకు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, ఎందుకు మనకు ఇంటలెక్ట్ ఉన్నది, మన ఇంటలెక్ట్ను మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు, మనం ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నాము? కాబట్టి ఇవాళ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది. ఆరోగ్యం మనకు ఎవరో ఇచ్చేది కాదు, ఎక్కడో దొరికేది కాదు. మనం పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాము, ఆనందంగానే ఉన్నాము. దాన్ని భద్రపరచుకోవడమే, సమస్యలు రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే మనం చేయవలసిన ధర్మము. కాబట్టి ఆధ్యాత్మికత అంటే సహజ మార్గంలో జీవించడమే. అంటే మనం ఏ ఆహారం తినాలా, మనం ఎలాంటి యాక్టివిటీ చేయాలా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలా, అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఫుడ్, పాజిటివ్ యాక్టివిటీ. ఈ ప్రకృతిలో ఉండే జీవరాశులన్నీ కూడా అలానే జీవిస్తున్నాయి, అందుకే అవి ఆరోగ్యంగా ఉన్నాయి.
మనం అనారోగ్యానికి గురి అవుతున్నాం కాబట్టి మనం కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తే అది సహజ మార్గం కాబట్టి ఈ నాలుగు ఎక్కడైతే ఉంటాదో అక్కడ సంపూర్ణ ఆరోగ్యం ఉంటాది దీన్నే మనం టోటల్ హెల్త్ అంటాం ఇవాల మనం ప్రతి మనిషి కోరుకునేది ఆరోగ్యం ఆనందం ప్రతివాడు మనం చేసే ప్రతి యాక్టివిటీ ఎందుకొరకు చేస్తున్నాము అంటే ఆనందంగా జీవించడానికి నువ్వు ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు ప్రతివారు కోరుకునేది అదే కానీ మనం కోరుకుంటున్నాము కానీ ఆ సరియైన మార్గంలో ప్రయాణం చేయట్లేదు ఆ సరియైన మార్గంలో ప్రయాణం చేయకపోవడం వల్లనే సమస్యలకు రుగ్మతలకు మనం గురవుతున్నాం కాబట్టి మనకు తెలియదు మనం ఏ ఆహారం తినాలా మనం ఏమ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలా రెగ్యులర్గా మన శరీరం అనే ఈ యంత్రానికి ఎలాంటి యాక్టివిటీ ఎలాంటి కసరత్ ఎలాంటి వ్యాయామం చేయాలనేది మనం తెలుసుకొని కనీసం మనం ఇప్పటి నుంచైనా ఆచరణలో పెట్టుకుంటే మనం కావాల్సింది సాధిస్తాము మన గమ్యాన్ని చేరుతాము మన జీవితానికి ముక్తిని మనకు కావాల్సిన మోక్షాన్ని మనం ఇప్పుడే పొందగలుగుతాం చాలామంది అనుకుంటారు ఏమనుకుంటున్నారు సచ్చిన తర్వాత మోక్షము సచ్చిన తర్వాత నరకము స్వర్గం అని చెప్తారు స్వర్గము నరకం అనేది ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నది నీ చేతిలో ఉన్నది నీ ఆలోచనలో ఉన్నది కాబట్టి నీ ఆలోచన సరిగా ఉంటే నీ ఆరోగ్యం సరిగా ఉంటుంది నీకు ఇక్కడే మోక్షం మోక్షం అంటే కష్టాలు దుఃఖాలు బాధల నుంచి విముక్తి పొందడమే మోక్షం కాబట్టి కష్టాలు లేకుండా దుఃఖం లేకుండా జీవించడమే స్వర్గం కాబట్టి ఇక్కడ నిజంగా నువ్వు ఎప్పుడైతే యోగ శాస్త్రాన్ని నువ్వు ఆచరిస్తావో నీకు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ మందులు అవసరం లేదు ఏ మాకులు అవసరం లేదు నీకు జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఈ యోగ శాస్త్రము ఈ యోగ ప్రక్రియలు ఈ యోగ మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి మనకు అల్టిమేట్గా ఇవాళ అలోపతి నేచురోపతి హోమియోపతి యునాని అన్ని ట్రీట్మెంట్లు అయిన తర్వాత యోగ శాస్త్రానికి వస్తున్నారు ఎందుకు అంటే యోగా అనేది ఈజీగా దొరుకుతుంది డబ్బులు లేకుండా ఖర్చులు లేకుండా హాయిగా దొరుకుతుంది అందుకే ఇవాళ మీరు చూడండి ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏ దేశం ఎగినా పొద్దున లేచి జనాలందరూ కూడా యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు యోగే శరణ్యం అనుకుంటున్నారు ఇది తప్ప ఇంకా వేరే మార్గం లేదు అన్నిటికంటే ఉన్నతమైన మార్గము ఉత్తమమైన మార్గము గొప్ప మార్గమే యోగ శాస్త్రము కాబట్టి యోగను నువ్వు ఆచరిస్తే యోగ సాధనలో జీవిస్తే నీవు ఆరోగ్యంగా ఉండడమే కాదు నువ్వు పరిసరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతావు అందుకే మీకు చెప్పాను యోగ శాస్త్రం ద్వారానే నువ్వు మానసిక ప్రశాంతత పొందుతావు మానసిక ఆరోగ్యాన్ని పొందుతావు శారీరక ఆరోగ్యాన్ని పొందుతావు నీవే కాదు పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉంటావు ఆ యోగ శాస్త్రము సహజ మార్గాన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి యోగ శాస్త్రంలో కాబట్టి మనం అందరం చిన్నప్పుడే పిల్లల వయసులో ఉన్నప్పుడే 8 నుండి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మనం వీటిని ఆచరణలో పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కసారి మనం పురాతన మన మానవుడు ఎలా జీవించేవాడు అనేది ఒక్కసారి ఆలోచిస్తే 8 నుండి 10 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు వాళ్ళకు ఉపనయనము బ్రహ్మోపదేశం అనే కార్యక్రమాన్ని నిర్వర్తించి గురువుల దగ్గరికి పంపించేవారు గురువుల దగ్గరికి పంపిస్తే ఆ గురువులు యోగ శాస్త్రాన్ని మన వేదాలను వేదాంగాలను ఉపనిషత్తుల అన్నిటినీ నేర్పించి జీవితానికి కావలసిన అన్ని మార్గాలను శాస్త్రీయంగా ప్రాక్టికల్గా నేర్పించి 25 సంవత్సరాల దగ్గర వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర సేవ చేయించుకొని తిరిగి వచ్చి వాళ్ళ గృహస్థాశ్రాన్ని మొదలుపెట్టేవారు గృహస్థాశ్రంలో వివాహ కార్యక్రమాన్ని చేసుకుని భార్యా పిల్లలతో దాదాపు 70-80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆ గృహస్థాశ్రంలో జీవించి 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లలకు బాధ్యతలను అప్పజెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా వానప్రస్థాశ్రమం పోయేవారు వానప్రస్థాశ్రమం అంటే ఎక్కడో ఒక అడవిలో ఒక నదీ తీరాల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలను మరిచిపోయి ఆధ్యాత్మిక చింతన తన ఆరోగ్యం గురించి తన ఆనందం గురించి అక్కడ సాధన చేసుకుంటూ అక్కడ సుఖజీవనాన్ని ఆరోగ్య జీవనాన్ని గడిపేవారు తర్వాత సుమారు 100 సంవత్సరాలు దాటిన తర్వాత భార్యాభర్తలందరూ విడిపోయి సన్యాసాశ్రంలో జీవించేవారు సన్యాసి అంటే ఎలాంటి బంధాలు లేనివాడు ఎలాంటి అటాచ్మెంట్ లేనివాడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనివాడు ఈ ప్రపంచం క్షేమాన్ని కోరుకుంటూ ఎక్కడో జీవించి చివరికి తన జీవితాన్ని ముగించేవారు మన పూర్వీకులు మీరు కూడా వినే ఉంటారు మన వాళ్ళు కూడా
వయోవృద్ధులు వయసు మళ్ళిన తర్వాత కాశీకో గయాకో వెళ్ళేవారు. అందుకే చెప్తుంటారు కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు సమానం అని చెప్పేవారు. అయితే అక్కడనే వాళ్ళ జీవితాన్ని ముగించేవారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు కాదు. నిజమైన జీవన విధానము మన సంస్కృతి అంటే ఆ రోజులలో బాగా ఉండేది. కాలక్రమేణా ఇవన్నీ కూడా అన్నీ మారిపోయాయి. అటాచ్మెంట్లు పెరిగాయి, కష్టాలు పెరిగాయి, బాధలు పెరిగాయి, రోగాలు పెరిగాయి, సమస్యలు పెరిగాయి. ఏ వ్యక్తిని చూసినా కూడా ఆరోగ్యంగా లేడు, ఆనందంగా లేడు. డబ్బులున్నవాడు బాధపడుతున్నాడు, డబ్బులు లేనివాడు బాధపడుతున్నాడు, పదవి ఉన్నవాడు బాధపడుతున్నాడు, పదవి లేనివాడు. అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు సరి అయిన పరిజ్ఞానం లేక అజ్ఞానంతో కష్టాలను కోరి తెచ్చుకొని మళ్ళీ కష్టాలు పోగొట్టుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎవరు చూసినా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు లేకుండా బాధలు లేకుండా జీవించే చక్కటి మార్గమే యోగ మార్గము. మనిషి ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో ఆరోగ్యం అనేది పక్కనే ఉంటుంది. కాబట్టి మనం ఈ పంచకోశాలను శుద్ధి చేసుకోవడానికి చక్కటి మార్గమే యోగ మార్గము. స్కూళ్ళల్లో కాలేజీలలో మొట్టమొదటిగా ఈ యోగ శాస్త్రాన్ని నేర్పించాలా, ఈ వేదాలను నేర్పించాలా, జీవితానికి కావలసిన చక్కటి మార్గాలను నేర్పించాలా. కానీ మన వాళ్ళు దానికి బదులు ఏదో బ్రిటిష్ హిస్టరీ నేర్పిస్తారు, ఐరోపా జాగ్రఫీ నేర్పిస్తారు, ఏవో పనికిరాని వాటిని నేర్పిస్తారు, జీవితానికి కావలసినవి నేర్పట్లేదు. కనీసం ఇప్పుడైనా ఈ విద్యావేత్తలు, మన సామాజికవేత్తలు అందరూ కూడా పిల్లలకు కావలసిన చక్కటి మార్గాలను నిర్దేశించడానికి అందరూ కూడా సహకరిస్తే వాళ్ళు కూడా యోగ శాస్త్రాన్ని అభ్యసించి వేదాలను అభ్యసించి ముఖ్యంగా మనం అన్ని భాషలకు తల్లిలాంటి భాష దేవ భాష, అదే సంస్కృత భాష, మృదుమధురమైన భాష, అది కూడా అన్నీ నేర్పించేసి మన అన్ని మన వేదాలు మన ఉపశిక్షణాలు అన్నీ కూడా ఆ సంస్కృత భాషలో ఉన్నది. ఇవాళ కంప్యూటర్ లాంగ్వేజ్కి కూడా సంస్కృత భాష గొప్ప భాష నిరూపించబడ్డాది. కాబట్టి అది కూడా నేర్పించేసి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడే జ్ఞానాన్ని నేర్పించాలా ముందుగా, తర్వాత మిగతా అన్నీ నేర్పించాలా. కాబట్టి మనం మార్పు అనేది మనం తెచ్చుకున్నప్పుడే బాగా ఉంటుంది. ఇవాళ మీరు బాగా ఆలోచిస్తే లండన్లో లక్షల మంది యోగా అభ్యసిస్తున్నారు, అమెరికాలో అభ్యసిస్తున్నారు చాలామంది. వాళ్ళు అమెరికా వాళ్ళు కొంతమంది యోగా మీద పేటెంట్ రైట్ తీసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే యోగ శాస్త్రం భారతీయ శాస్త్రము. మనకు నిజంగా మన ఐశ్వర్యం ఏంటంటే యోగ శాస్త్రమే. మన భారతదేశానికి గొప్ప పేరు రావడానికి ఆ యోగే. అది తప్ప ఇంకా వేరే లేదు. అది ఉంటే అన్నీ ఉన్నట్టు, అది లేకుంటే ఏది లేనట్టు. కాబట్టి అట్లీస్ట్ ఆ యోగ శాస్త్రం ద్వారా మనం ఏదైనా సాధించుకోవచ్చని మన పూర్వీకులు నిరూపించబడ్డారు. మనం కూడా సాధన చేసి మనం కూడా నిరూపించడానికి ఇది గొప్ప అవకాశము. కాబట్టి ఇక్కడ ఆరోగ్యంగా జీవించడానికి యోగ శాస్త్రమే శరణ్యము. అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అందులో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం ఆ యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తాము. అభ్యసించి మనం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం. మన శరీరంలో పంచకోశాలు ఉన్నాయి, ప్రాణమయ కోశ, అన్నమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ అని పంచకోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాలు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాయో, ఆ పంచకోశాలు ఎప్పుడైతే శుద్ధి జరుగుతాయో మనం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పంచకోశాలు శుద్ధి చేసుకోవడానికి చక్కటి మార్గమే యోగ మార్గం. ప్రాణాయామం అనే టెక్నిక్ ద్వారా మన ప్రాణమయ కోశను శుద్ధి చేసుకోవచ్చు. అలానే చక్కటి ఆహారం, అమృత ఆహారాన్ని ఆస్వాదించటం వల్ల అన్నమయ కోశను శుద్ధి చేసుకోవచ్చు. అలానే మనకు అష్టాంగ యోగాలో చెప్పిన సమాధి ధ్యానం, ధ్యాన ధారణ సమాధి, ఈ మూడు మార్గాల ద్వారా మనోమయ కోశను శుద్ధి చేసుకోవచ్చు. అలానే మన వేదాలు, మన వేదాంగాలు మనకు ఏదైతే అందించాదో ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టుకొని విజ్ఞానమయ కోశ శుద్ధి చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రాణమయ కోశ, అన్నమయ కోశ, విజ్ఞానమయ కోశ, మనోమయ కోశ ఈ నాలుగు కోశాలు ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా ఆనందమయ కోశ ఓపెన్ అవుతుంది.
మనిషి ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో ఆరోగ్యం అనేది పక్కనే ఉంటాది. కాబట్టి మనం ఈ పంచకోశాలను శుద్ధి చేసుకోవడానికి చక్కటి మార్గమే యోగ మార్గము. కాబట్టి ఇక అలానే సహజ మార్గం, ఇప్పుడైనా కూడా ప్రకృతిలో జీవించే జీవరాశులు ఏం తింటున్నాయి, ఎందుకు అవి జీవించిన నాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాయి, వాటికి ప్రతి చెప్పాను ఇంతకుముందు, ప్రతి జంతువుకు ఒక ఆయుష్ పరిమాణం నిర్ధారించబడ్డాది. ఆయుష్ ఒక్కొక్క జంతువుకు శ్వాసక్రియను బట్టి వాటి ఆయుష్ను నిర్ధారించారు. అవి ఎన్నాళ్ళు జీవించాలి అన్నాళ్ళు జీవిస్తున్నాయి, ఎందుకు అంటే అవి ఒక సహజ మార్గంలో జీవిస్తున్నాయి, సరి అయిన మార్గంలో జీవిస్తున్నాయి, అవి తినవలసిన ఆహారాన్ని తింటున్నాయి. ఇవాళ మీరు బాగా ఆలోచించండి, పులి ఉన్నది, ఆవు ఉన్నది, పులి అనేది దానికి కావలసిన ఆహారాన్నే తింటుంది, అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా. ఆవు కూడా అంతే, పులికి మాంసం దొరకలే, గడ్డి తీసుకుపోయి పెడితే తింటాదా, తినదు. ఆవుకు గడ్డి దొరకలే, మాంసం పెడితే తింటాదా, తినదు. కాబట్టి ఇవాళ మనిషి కూడా మనం ఏది తినాలా అంటే ప్రకృతిలో దొరికే ఆహార పదార్థాలు, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు తిన్నప్పుడే మన ఆరోగ్యం పెరుగుతుంది, మన ఆయుష్ పెరుగుతుంది, మన ఆలోచన విధానం కూడా మారుతుంది. కాబట్టి మనం కూడా సహజ మార్గాన్ని ఎన్నుకొని జీవిస్తే మనం కూడా ఆరోగ్యంగా జీవిస్తాం. కాబట్టి ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం. కాబట్టి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నిటినీ కూడా తెలుసుకొని వాటిని మనం ఆచరణలో పెట్టినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఇక ఇది తప్ప వేరే మార్గం లేదు. చాలామంది అనుకుంటున్నారు మందులు తింటే ఆరోగ్యం వస్తుందని. మందులు తింటే ఆరోగ్యం రాదు. మందుల వల్ల, ప్రత్యేకంగా అలోపతికి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన అనారోగ్యాన్ని నశింపచేస్తున్నాయి. వాటితో పాటుగా మన బాడీలో ఉన్న ప్రాణశక్తిని తగ్గింపచేస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మనం తొందరగా రోగాల పాలవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సహజ మార్గాన్ని ఎన్నుకొని యోగ మార్గం ద్వారానే మన సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం సాధించవచ్చు. మళ్ళీ మనం రేపు అనారోగ్యం అంటే ఏంది, అనారోగ్యానికి కావలసిన కారణాలు ఏంటి, అవన్నీ కూడా వివరంగా రేపు తెలుసుకుందాము. ఈరోజుకు మనము సెలవు తీసుకుంటాము. అందరికీ నమస్కారం.